ముందు నువ్వు ఏ జాతి స్త్రీవో చెప్పు. శంకినివా ఢాకినివా? అది తమ్ముడు. అమ్మయ్య ఏది రేచిత? నాశనం చేసిపోయిందిరా. కాదురా, మాయమైందిరా. నా ఎత్తు కనిపెట్టేసింది. మాయం కాకుండా ఉంటే నా ఏం చేసామని తెలుసా? ధీమ్తన్న ఎంత పౌరుషం చూపించుకోండి, ఎంత పరాక్రమం చూపించుకోండి. కాలు ముద్దు పెట్టుకుని చక్కలిగిన పెట్టి గట్టిగా కౌగుట్టేసుకుని తోమ్తొత్త జన్ను ముఖాముఖి ముష్టాముష్టి కచ్చాకచ్చి బహాబాహి మల్ల యుద్ధం చేసి మటమటలాడించి మనల్ని కక్కించేవాడిని. ఇదేమిట్రా అన్నయ్య, నా పరాక్రమకు నువ్వు అలా జారిపోతున్నావు? అరే నువ్వు చూడబోతున్నావే, యక్షతులు గెలవదుట్రా మనం. అలా గుడ్డు పెట్టేసేవాడురా. మాయకి మంత్రానికి నన్ను మించిందానో నువ్వు, నిన్ను మించిన వాడి నేను. మనకు మనకు యుద్ధం ఎందుకు? ఇంత రక్తపాతం ఎందుకు? రాజీగా మణిచ్చే వెళ్ళిపోతా. Thank you.
నీ పుణ్యాన మాకు శాప విమోచనమైంది, మా దాస్యం తీరిపోయింది. అనంతాస్తోక నిగమ నిగమనకురుని మహేంద్రమణి. ఈ మంత్రం పఠించినంతసేపు మణి ప్రకాశించి ఫలమిస్తుంది. ఇక సెలవు. మా చిట్టితుని నైవేద్యాలతో దేవతలు బలిసిపోతున్నారు. నేను ఏమీనా, నాన్నగారికి ఎలా ఉంది? చాలా ప్రమాదంగా ఉంది తల్లి.